హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో కారమన్నం చేసి చూపిస్తున్నా. ఎక్కువగా బాగా ఆకలేసినప్పుడు, కాయగూరలు ఏం లేకపోతే, కర్రీ లేనప్పుడు ఇంట్లో కారం, పసుపు, ఉప్పు అలానే లైట్గా తాలింపు దినుసులు ఉంటాయి కదండి, ఈ విధంగా కారమన్నం చేసుకోండి. నోటికి స్పైసీగా తినే కొద్దీ తినాలనిపిస్తుందండి, చాలా బాగుంటుంది. మమ్మీస్ హెల్ప్ కూడా అవసరం లేదు, మనమే చేసుకోవచ్చు. ఈవెన్ బ్యాచులర్స్కి కూడా చాలా ఈజీ రెసిపీ. ఈ కారమన్నం ఎలా చేయాలో ఒకసారి చూద్దాం రండి. ముందుగా తాలింపు రెడీ చేసి పక్కన పెట్టుకుంటే కారమన్నం కలుపుకోవడానికి చాలా ఈజీ అయిపోద్ది. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నాక 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్నాక 1/2 టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి. ఇలా నెయ్యి వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇన్ కేస్ మీకు నెయ్యి స్మెల్ పడకపోతే స్కిప్ చేసుకోవచ్చు. ఇలా ఆయిల్ హీట్ అయ్యాక ఇప్పుడు తాలింపు వేసుకోండి. 3 స్పూన్ల వరకు పల్లీలు, 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ వరకు మినప్పప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఇంకొక 1/2 టీ స్పూన్ వరకు ఆవాలు వేసుకోండి. నేనైతే కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేసుకుంటున్నాను కాబట్టి తాలింపు ఎక్కువ వేసుకుంటున్నానండి. మీకు రైస్ ఎంత ఉంటుందో దాన్ని బట్టి తాలింపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా తాలింపు వేసుకున్నాక 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. ఇలా తాలింపు ఫ్రై చేస్తున్నప్పుడే కొంచెం కరివేపాకు, 2 వరకు ఎండుమిరపకాయలు కట్ చేసుకొని వేసుకోవాలి. చిన్న ముక్క అల్లం, వెల్లుల్లి దంచుకొని వేసుకోండి. అప్పటికప్పుడు కచ్చా పచ్చగా దంచుకొని వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుందండి, కారమన్నం రుచి కూడా చాలా బాగుంటుంది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. మీరు పల్లీలు వేసుకున్నప్పుడు మాత్రం 1 స్పూన్ ఎక్స్ట్రా వేసుకోండి, పలుకుల కింద తగిలితే ముద్దు ముద్దుకి టేస్ట్ బాగుంటుంది. తాలింపులో ఫ్రై చేసుకున్నాక 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి. మీ టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకోవాలి. పసుపు సాల్ట్ వేసుకున్నాక 1 30 సెకండ్స్ వరకు ఫ్రై చేసుకొని అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఈలోపు రైస్ కలుపుకోవచ్చు. తాలింపు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు రైస్ మిక్స్ చేసుకోండి. నేనైతే మిగిలిపోయిన అన్నంతోనే చేసుకుంటున్నానండి. మీరు కావాలనుకుంటే ఇలా చేసుకోవచ్చు, లేదు అంటే వేడివేడిగా రైస్ కుక్ చేసుకుని కూడా తాలింపు వేసుకొని కలుపుకోవచ్చు. అలా అయితే ఇంకా బాగుంటుందండి, వేడివేడిగా తింటాం కదా, నోటికి కూడా ఘాటుగా స్పైసీగా తినడానికి బాగుంటుంది. ఇప్పుడు రైస్లో మీరు కారం ఎంత తింటారో చూసుకొని కారం వేసుకోండి. నేనైతే 2 స్పూన్స్ వరకు వేసుకుంటున్నానండి. పిల్లలు తినేలా ఉంటే కొంచెం కారం తగ్గించి వేసుకోండి. ఇలా రైస్లో కారం వేసుకున్నాక రైస్ అంతటికి కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా రైస్లో కారం వేసుకుని కలుపుకున్నాక ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న తాలింపు వేసుకోండి. తాలింపు మొత్తం వేసుకొని అన్నం మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. కారమన్నం అంటేనే చాలామంది తాలింపులో రైస్ వేసుకొని ఫ్రై చేసుకుంటారండి. అలా ఫ్రై చేయడం వల్ల కారంలో ఉన్న ఘాటు, ఫ్లేవర్స్ అన్నీ పోతాయి. ఇలా డైరెక్ట్గా కారం కలుపుకున్న అన్నంలోనే తాలింపు వేసుకుంటే మీకు మంచి టేస్ట్ వస్తుందండి, అసలైన కారమన్నం తిన్నట్టు ఫీల్ ఉంటుంది. ఎప్పుడైనా జలుబు నోటికి, జ్వరం నోటికి వెల్లుల్లి కారం తింటాం కదండి రైస్, అలాగా కాకుండా ఇలా కారమన్నం కూడా తినండి, చాలా ఘాటుగా ఉండి తినే కొద్దీ తినాలనిపిస్తుంది. ఇలా కారమన్నం కలుపుకున్నాక ఇప్పుడు ఉల్లిపాయ వేసుకోండి. 1 ఉల్లిపాయ తీసుకొని అందులో సగం ఈ విధంగా ముక్కల్లా కట్ చేసుకొని వేసుకోవాలి, మిగిలిన సగం రైస్ పైన వేసుకొని తిన్నప్పుడు బాగుంటుంది. ఉల్లిపాయ వేసుకున్నాక లాస్ట్లో 1 నిమ్మకాయ వేసుకోండి. నిమ్మకాయ పిండుకొని తింటే ఉంటుందండి ఇంకా కారమన్నం రుచి, చాలా చాలా బాగుంటుంది. ఎప్పుడైనా ఈ విధంగా ట్రై చేయలేని వాళ్ళు ఉంటే ఒకసారి చూసి ట్రై చేయండి, నిజంగా మీకు బాగా నచ్చుతుంది. ఎప్పుడు అన్నం మిగిలిపోయినా ఈ విధంగా చేసుకొని తింటారు, అంత టేస్టీగా ఉంటుంది. నాకు ఎప్పుడు వీడియో చూసుకున్నా ఈ కారమన్నం తినాలనిపిస్తుంది అండి. నిజంగా వీడియో చూస్తే మీకే నోట్లో నీళ్ళు ఊరుతాయి, అంత రుచిగా ఉంటుంది. ఈ విధంగా కలిసేలా కలుపుకోవాలి. కలుపుకున్న కారమన్నం ఇలా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాక పైన ఉల్లిపాయలు కట్ చేసుకుని వేసుకొని తినండి, చాలా బాగుంటుంది. చూసారు కదండి నా స్టైల్లో కారమన్నం, డెఫినెట్లీ ఒకసారైనా ట్రై చేయండి, నిజంగా మీకు బాగా నచ్చుతుంది. ఈవెన్ బ్యాచులర్స్కి కూడా చాలా ఈజీ రెసిపీ. చూసారు కదా కారమన్నం. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, అలానే ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.